స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం తన కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి బోసు మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, అప్పటి నుండి ఇప్పటి వరకు దేశం చాలా అభివృద్ధి చెందిందని, మన దేశ ప్రజాస్వామ్యం చాలా బలమైందని, ఏ దేశం కూడా భారతదేశాన్ని శాసించలేదని, అందుకే మన దేశం ఒక్కసారిగా 104 ఉపగ్రహాలకు నింగిలోకి పంపేంత అభివృద్ధి చెందుతుందని, ఇంకా మరింత అభివృద్ధి చెందాలని కోరారు. పేదల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలని, ప్రతిపక్షాలు రాద్ధాంతం తగదని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వివిధ స్థాయి కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులు అందరికీ కూడా మరి అభినందనలు అందజేస్తున్నాం. ఏమైందంటే ఇంకా ఈ 75 సంవత్సరాల్లో ఇంకా ఉంది పేదరికం. పేదరికం ఇంకా పూర్తిగా సమస్యపోయిందని చెప్పడానికి మరి సిద్ధంగా ఈ పేదరికం నుంచి ఇంకా కాపాడాలని మరి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుచేతే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి గల కారణం అది పేదరిక నిర్మూలనలో భాగమే. అలాగే విద్య లేక హాస్పిటల్ సౌకర్యాలు ఇవన్నీ పెద్ద ఎత్తున కలిపిన కారణం ఇది కూడా పేదరిక నిర్మూలనలో భాగమే. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు దీని మీద దేశవ్యాప్త చర్చ జరగాలి అని కొన్ని రాజకీయ పార్టీలు కోరుతూ ఉండటం కూడా మరి మనం ఒకసారి గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. మన దేశం సాధించిన ప్రగతి ఒక్క మాటలో చెప్పుకోవాలి. విద్యలో కానీ విజ్ఞానంలో కానీ మరి అట్టడి నుంచి ప్రారంభమైంది మన జీవితం 75 సంవత్సరాల క్రితం. ఈరోజు మరి అంతరిక్షంలోకి ఒకేసారి 101 ఉపగ్రహాలను అందించే స్థాయికి ఎదిగాం. ఇది వరల్డ్ రికార్డ్. ఆ స్థాయికి ఒక ప్రజాస్వామ్య దేశం ఎదగడం అంటే చిన్న విషయం కాదు. అదేమంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం సాధించలేని లేదు అని తిరుపతి గడిపాం. ఈ 75 సంవత్సరాల్లో మన దేశం యొక్క పాలకు అగ్రికల్చర్ పాలన చేశారు. దాన్ని కూడా మనం కాపాడుకోలేకపోతే మరి చాలా తీవ్రమైనటువంటి నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే రెండింటి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి మన గవర్నమెంట్ అటు వ్యవసాయం, ఇటు విద్య, ఇటు ఆరోగ్యం, ఇటు సంక్షేమం ఈ 4 రంగాల మీద కూడా ప్రధానమైనటువంటి మరి ఫోకస్ పెట్టడానికి కారణం మరి ఈ దేశం ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఈ దేశంలో పేదరిక నిర్మూలనకు మన వంతు ప్రయత్నం మనం చేయాలనే దృఢమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పాన్ని ప్రజలందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని మరి వారిని ప్రోత్సహించి అభిమానించడం కోరుతూ ఉన్నాను.